ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు గౌస్. మాది గౌస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడుతున్నాము, అనంతపూర్. రీసెంట్గా ట్యాలీలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనం ట్యాలీలో జిఎస్టీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు దాని గురించి మనం ఒక స్మాల్ వీడియో అనేది తీసుకున్నాము. ఇప్పుడు నేను ఆల్రెడీ ట్యాలీలో ఒక కంపెనీ క్రియేట్ చేశాను. ఓకే అండి, ఆ కంపెనీ పేరు వచ్చి జిజిజి అని కంపెనీ క్రియేట్ చేశాను. ఓకే అండి, ఫస్ట్ మనం దీంట్లో జిఎస్టీని ఎనేబుల్ ఎలా చేయాలి. గేట్వే ఆఫ్ ట్యాలీ దగ్గర నుంచి అప్లై ప్రెస్ చేస్తాము, స్టాట్ అండ్ ట్యాక్సేషన్లో వెళ్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ మనకు కొత్తగా వచ్చిందండి. ఇంతకుముందు అంతా మనకి జిఎస్టీ అనేది లేదు, రీసెంట్గా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మనం దీన్ని ఎస్ చేస్తాం, తర్వాత సెట్ ఆఫ్ ఆర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం జిఎస్టీ టిన్ నెంబర్ మనం గవర్నమెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి ఇట్లా టిన్ నెంబర్ ఇస్తారండి. ఇది ఎప్పటి నుంచి మనకు అప్లికేబుల్ అంటే 1 July 2017 నుంచి అప్లికేబుల్. ఇక్కడ మనం సెట్ ఆర్డర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేస్తాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే మనకి ఈ జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ వచ్చి సిక్స్ స్లాబ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి 0%, 3, 5, 12, 18, 28. ఇప్పుడు మనం సపోజ్ మనం సేల్స్ చేస్తుండేది లేదంటే మనం పర్చేజ్ చేస్తున్న గూడ్స్ 18% అనుకుందాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ దగ్గర 18%. ఇక్కడ దానికి ఏం సెస్ లేదు కాబట్టి 0%. నెక్స్ట్ ఎనేబుల్ జిఎస్టీ క్లాసిఫికేషన్స్ ఎస్ చేస్తాం. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. ఇది కానీ ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం ఏం చేస్తామంటే లెడ్జెస్ క్రియేట్ చేస్తామండి. నేను ఇక్కడ ఆల్రెడీ లెడ్జెస్ కొన్ని క్రియేట్ చేసి పెట్టాను. మనం జస్ట్ ఆ లెడ్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆర్డర్లోకి వెళ్ళి. ఇక్కడ ఫస్ట్ పార్టీ లెడ్జర్ హరి. మీరు హరి దగ్గర నుంచి గూడ్స్, సారీ హరి గూడ్స్ సేల్ చేస్తున్నామండి. సేల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సన్రీ డేటాస్ తీసుకుంటాం. మనం ఇక్కడికి వచ్చి సెట్ ఆల్ జిఎస్టీ డీటెయిల్స్ని ఎస్ చేస్తాం. ఇక్కడ రెగ్యులర్ డీలర్, మీరు ఎవరికైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తి ఇక్కడ జిఎస్టీ నెంబర్ రాసుకోవాలండి. ఇక్కడ పార్టీ టైప్ దగ్గర నాట్ అప్లికేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మరి రవి లెడ్జర్. ఇక్కడ మీరు రవి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సన్రీ క్రెడిటర్స్ రాసుకున్నారు. ఇక్కడ కానీ మీరు జిఎస్టీ డీటెయిల్స్ దగ్గర ఎస్ చేస్తాం. ఇక్కడ రెగ్యులర్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా మనం పార్టీ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇన్పుట్ సిజిఎస్టీ. ఈ ఇన్పుట్ అంటే ఏమి అంటే మీరు ఏ వస్తువు అయితే కొనేటప్పుడు మీరు ట్యాక్స్ పే చేస్తారో దాన్ని ఏమంటామంటే ఇన్పుట్ అంటాం. ఇక్కడ ఇన్పుట్ మనకి కొత్త ఇంతకుముందు ఏముండేదంటే ఇన్పుట్ వ్యాట్ ఉండేదండి. ఇప్పుడు మనం దాని ప్లేస్లో ఏమొచ్చిందంటే ఇన్పుట్ సిజిఎస్టీ, ఇంకోటి ఇన్పుట్ ఎస్జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్పుట్ సిజిఎస్టీ అంటే దాని గురించి ఎలా లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలంటే చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ సిజిఎస్టీని మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకుంటాం. జిఎస్టీ ఇక్కడ సిజిఎస్టీ అంటే ఏమి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇందాక మనం 18% ట్యాక్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం గవర్నమెంట్కి పే చేస్తుంటాం. ఆ 18%ని సెంట్రల్ గవర్నమెంట్ 9% షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇన్పుట్ ఎస్జిఎస్టీని వస్తుంది, అక్కడ 9% షేర్ చేసుకుంటుంది. అంటే ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ 9%, స్టేట్ గవర్నమెంట్ 9% తీసుకుంటారండి. ఇక్కడ మనం ఇన్పుట్ సిజిఎస్టీ చేస్తున్నాం కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ 9% నాట్ అప్లికేబుల్ ఎంటర్ యాక్సెప్ట్. నెక్స్ట్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ. ఇక్కడ ఎస్జిఎస్టీ అంటే ఏమి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇక్కడ జిఎస్టీ. ఇక్కడ మనం ఇందాక చెప్పామండి 9% సెంట్రల్కి వెళ్తుంది, 9% స్టేట్కి వెళ్తుంది. ఇక్కడ స్టేట్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 9% నాట్ అప్లికేబుల్ ఎంటర్ యాక్సెప్ట్. అదేవిధంగా నెక్స్ట్ అవుట్పుట్ సిజిఎస్టీ. ఇప్పుడు మీరు ఏదైతే గూడ్స్ అమ్ముతుంటారో అప్పుడు మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, దాన్ని ఏమంటాం అవుట్పుట్ వ్యాట్ అంటుంటాం ఇంతకుముందు. ఇప్పుడు మనకి వ్యాట్ ప్లేస్లో ఏమొస్తుంది, సిజిఎస్టీ వస్తుందండి. సిజిఎస్టీ అంటే ఏంటి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకుంటాం. జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ ఇది కానీ అంటేనండి, 9% సెంట్రల్ ట్యాక్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి అవుట్పుట్ ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది కానీ స్టేట్ గవర్నమెంట్ 9% తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి పర్చేజెస్. ఇక్కడ పర్చేజ్ లెజర్ ఎలా క్రియేట్ చేయాలి అంటే పర్చేజ్ అకౌంట్, ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్, సెట్ ఆర్డర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేస్తాం. ఇక్కడ పర్చేజ్ ట్యాక్సిబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ దగ్గర 18%, ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై దగ్గర గూడ్స్ ఎంటర్ యాక్సెప్ట్. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అంటే సేల్స్ అకౌంట్ తీసుకుంటాం. జిఎస్టీ అప్లికేబుల్ ఎస్ చేస్తాం, సెట్ ఆల్ ఆఫ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేస్తాం. ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్స్ ట్యాక్సిబుల్ 18%. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై దగ్గర గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి వ్యాట్ పేయబుల్. మనం వ్యాట్ పేయబుల్ వచ్చి కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకుంటాం, ఎంటర్ ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం.
ఈ విధంగా మనం లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి వోచెస్. నేను ఇక్కడ ఆల్రెడీ పర్చేజ్ వచ్చే సేల్స్ వోచర్ క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను పర్చేజ్ వచ్చే ఓపెన్ చేసి ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ రాసుకుంటాను. ఇక్కడ మనం ఏం డేట్ ఇవ్వాలి అంటే మనకి జిఎస్టీ ఎప్పటి నుంచి అప్లికేబుల్ ఉందంటే 1 జూలై నుంచి అప్లికేబుల్ ఉంది. కాబట్టి ఇక్కడ 1/7/2017 ఇస్తాం. ఇక్కడ పార్టీ దగ్గర రవి సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనకి రవి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ పడిపోతుంది, అది కొంచెం రెగ్యులర్ డీలర్. ఇక్కడ పర్చేజ్ వచ్చే దగ్గర పర్చేస్. ఇక్కడ మీరు ఏ ఐటెం కొంటున్నారంటే టీవీ. ఇక్కడ మనం టీవీ స్టాక్ ఐటెం ఎలా క్రియేట్ చేసామో చూద్దాం. టీవీ ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్ అప్లికేబుల్ సెట్ ఆల్ ద జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ ఆన్ వాల్యూ ట్యాక్సిబుల్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18% ఎంటర్ చేస్తాం. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, ఇక్కడ రేట్ ఆఫ్ డ్యూటీ దగ్గర 18% ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ 100 క్వాంటిటీ కొంటున్నాం, 100 రేటు 110,000 అమౌంట్. ఇక్కడ మీరు 10,000 సంబంధించిన వాల్యూ టీవీస్ కొంటున్నారు, దాని మీద మీరు ఎంత ట్యాక్స్ పే చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్కి 9% అంటే 900, స్టేట్ గవర్నమెంట్కి 9% అంటే 900 పే చేశారు. ఇట్లా 1800 మీరు ట్యాక్స్ రూపంలో పే చేశారు అంటే మీకు టోటల్ వాల్యూ వచ్చి 11,800. నెక్స్ట్ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే అవే గూడ్స్ సేల్ చేస్తున్నారు. ఎవరికి? హరికి సేల్ చేస్తున్నారు. ఇక్కడ సేల్స్ లెడ్జర్, ఇక్కడ అవే 100 క్వాంటిటీ సేల్ చేస్తున్నారు. రేట్ వచ్చి 200తో సేల్ చేస్తున్నారు. అంటే మనం కొనిండేది ఎంతకి? 100 కొన్నాం, ఇక్కడ 200 అమ్ముతున్నాం, అంటే 100 రూపీస్ మనం ప్రాఫిట్ అమ్ముతున్నాము. ఇక్కడ అమ్మేటప్పుడు మనం ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఈ 20,000 మీద 9% వచ్చి 1800. నెక్స్ట్ ఈ అవుట్పుట్ ఎస్జిఎస్టీ 9% 1800 ఎంటర్ యాక్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం రిపోర్ట్లో చెక్ చేస్తే డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్ జిఎస్టీ. ఇక్కడ జిఎస్టీఆర్ 1 రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే మనం అంబిన్ డేటివి గూడ్స్ కావచ్చు, మనం అంబిన్ డేటివి సర్వీసెస్ కావచ్చు, మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ B2B అంటే ఏమి? మనం బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ పీపుల్కి సేల్ చేసాం. ఎంత? 20,000 సేల్ చేసాం, మొత్తం ట్యాక్స్ 18,000, దాంట్లో మొత్తం వచ్చి 3,600 ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ 1800, స్టేట్ గవర్నమెంట్ 1800, ఇక్కడ మొత్తం అమౌంట్ వచ్చి 23,600. అంటే మనకి జిఎస్టీఆర్ 1 ఏం చెప్తుంది అంటే మీరు ఏమైతే గూడ్స్ అమ్మారో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ B2C అంటే బిజినెస్ టు కస్టమర్, ఇక్కడ బిజినెస్ టు కస్టమర్, ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అంటే మీరు ఏమైనా వెన్నికి పంపించింటే అవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ వచ్చి జిఎస్టీఆర్ 2 ఏం చెప్తుంది అంటే మనం ఏమైతే కొన్నామో గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అది మనకి ఇక్కడ రిపోర్ట్ చూపిస్తుందండి. ఇక్కడ మనం B2B అంటే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాం, 10,000 సంబంధించిన గూడ్స్ కొన్నాం, ట్యాక్స్ వచ్చి 1,800 పే చేసాం, అంటే మొత్తం ఎంత? 11,800 అండి. అంత దాంట్లో వచ్చి 900 సెంట్రల్ గవర్నమెంట్ పే చేసాం, ఇంకా 900 స్టేట్ గవర్నమెంట్కి పే చేసాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే కొనేటప్పుడు ఎంత ట్యాక్స్ పే చేసాం? 1800 పే చేసాం. అమ్మేటప్పుడు ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నాం? 3,600 కలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ క్రెడిట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇన్పుట్ క్రెడిట్ అంటేనేమి? మీరు కొనేటప్పుడు ఏమైతే ట్యాక్స్ పే చేశారో దాన్ని ఇన్పుట్ క్రెడిట్ అంటాం. ఇప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్ జిఎస్టీ, ఇక్కడ జిఎస్టీఆర్ 1లోకి వెళ్ళి ఇంతకుముందు మనం ఏం చేస్తామంటే జనరల్ లోజర్ పాస్ చేస్తామంటే అడ్జస్ట్మెంట్ కోసం చాలా లాంగ్ ప్రాసెస్ ఉండే. ఇప్పుడు మనకి అడ్జస్ట్మెంట్స్ కోసం ఇక్కడే మనకు షార్ట్కట్కి ఇచ్చాడు, ఆల్ట్ జే ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ట్రాన్సాక్షనల్ క్రెడిట్, ఇక్కడ మనకి బై వస్తుందండి. బై కాకుండా మనకి డెబిట్ క్రెడిట్ రావాలంటే ఏం చేస్తామంటే F12 ప్రెస్ చేసి ఇక్కడ యూజ్ క్రెడిట్ డెబిట్ స్లాష్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై ఎంట్రీని ఎస్ చేస్తాం, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మనకి డెబిట్ వస్తుంది. ఎప్పటికీ మనం అడ్జస్ట్మెంట్లో ఏం చేస్తామంటే డెబిట్లో అవుట్పుట్ వేస్తాం. ఇక్కడ డెబిట్లో అవుట్పుట్ ఎంత? 1800. మరి ఇక్కడ డెబిట్లో అవుట్పుట్ ఎస్జిఎస్టీ ఇక్కడ 1800, సారీ ఇక్కడ ఇన్పుట్ వేసాము, ఇక్కడ డెబిట్లో అవుట్పుట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఒక 1800. నెక్స్ట్ క్రెడిట్లో వచ్చి ఇన్పుట్ సిజిఎస్టీ వేస్తాం, ఇన్పుట్ సిజిఎస్టీ ఎంత అంటే 900 అండి. నెక్స్ట్ క్రెడిట్లో ఇన్పుట్ ఎస్జిఎస్టీ 900 వేస్తాం, క్రెడిట్లో వ్యాట్ పేయబుల్ 1800 ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం చేస్తామంటే పేమెంట్ వచ్చి పాస్ చేస్తాం F5. ఇక్కడ మీరు క్యాష్ రూపంలో పే చేస్తుంటే క్యాష్, లేదంటే చెక్ రూపంలో పే చేస్తుంటే అక్కడ బ్యాంక్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి వ్యాట్ పేయబుల్, మీరు ఇంకా వ్యాట్ పేయబుల్ ఎంత చేయాలి? 1800 చేయాలి. మీరు 1800 ఇక్కడ టైప్ చేస్తే మీకు 0 అయిపోతుంది, అంటే చేసి
యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు రిపోర్ట్స్ దగ్గరికి వస్తే డిస్ప్లే స్టాట్ రిపోర్ట్స్ జిఎస్టీ జిఎస్టీఆర్ వన్లో మనకి ఇక్కడ ఇప్పుడు మీకు కనపడకూడదు ఇది అనుకుంటే మీరేం చేయాలి, దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలి, ఇక్కడ నుంచి తీసేయాలి. ఇక్కడ ఇంక్లూడ్ ఇన్ రిటర్న్స్ మీద ఎంటర్ చేస్తాం, ఇక్కడ ఎంటర్ చేస్తాం, ఇక్కడ మీకు ఎక్స్క్లూడ్ అని అడుగుతుంది ఆల్ట్ ఎక్స్. కాబట్టి మీరు ఇక్కడ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఇంకా అది రిపోర్ట్లో కనపడదాం, ఎందుకంటే మనం ఇక్కడ పే చేసేసాం. నెక్స్ట్ జిఎస్టీఆర్ టూలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇంక్లూడ్ రిటర్న్స్ దగ్గర ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఎక్స్క్లూడ్ చేసేస్తే ఆల్ట్ ఎక్స్ ఇక్కడ నుంచి మనకి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు జిఎస్టీఆర్ వన్లోనూ ఉండదు, టూలోనూ ఉండదు. మీకు మరీ అది కావాలంటే మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్స్క్లూడ్ దిస్ గ్రూప్ దగ్గర ఇక్కడ మరి ఆల్ టైప్ ప్రెస్ చేస్తే ఇంక్లూడ్ వచ్చారు, అది మరి మనకి ఆ రిపోర్ట్లో చూపిస్తుంది. మనకి పే చేసేసాం కాబట్టి మనకి అక్కడ రిపోర్ట్లో చూపించిన అవసరం లేదు. ఓకేనమ్మా, ఈ విధంగా మనము జిఎస్టీని ట్యాలీలో పాస్ చేస్తాము. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ అయితే కానీ ట్యాలీకి జాయిన్ అవ్వడానికి గౌస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో మేము టోటల్గా మీకు 90 టాపిక్స్ చెప్తామండి. ఇన్ని టాపిక్స్ మీకు ఎక్కడ అనంతపూర్లో ఏ ఇన్స్టిట్యూట్లోనో చెప్పారు. మేము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాం, మీకు ప్రాక్టికల్గా వ్యాట్ బిల్స్ తీసుకొని వచ్చి కంపెనీస్ దగ్గర నుంచి మీకు ప్రాక్టికల్స్ చేపిస్తాం. మీరు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా అకౌంటెంట్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు మీకు అంతా ప్రాసెస్ చేంజ్ చేయమంటాం. ఇంతకుముందు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సిఎస్టీ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు మీకు దాని ప్లేస్లో ఇవి వచ్చేసి ఉంటాయి, జిఎస్టీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక బీకామ్, ఎంబీఏ, సిఏ, సిఏ, ఎంకామ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ మీరు జిఎస్టీ గురించి తెలుసుకోవాలి, మనం ఎలా చేయాలనే తెలుసుకోవాలి. మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చి గౌస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, సాయినగర్, ఫస్ట్ క్రాస్, రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అమ్మ, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కన్నా జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. మా దగ్గర ఎవరైతే టాలీ కోర్స్ ఆల్రెడీ చేశారో వాళ్ళకి మేము జిఎస్టీ గురించి ఫ్రీగా చెప్తామండి. అంటే మీరు ఇంట్రెస్ట్ అయితే కన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నా నంబర్ కాంటాక్ట్ చేయండి 9652031661. ఓకే, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి లేదంటే షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.